డాక్టర్ గారు, ఎదుగుతున్న వయసులో వీర్యం పోతే ఎదుగుదల ఆగిపోతుందా? టీనేజ్లో వీర్య నష్టాన్ని పూరించడానికి ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి? అసలు వీర్యం పోవడాన్ని నిరోధించడం ఎలా? ఎదుగుతున్న వయసులో వీర్యం పోతూ ఉంటే అది ఆపడం ఎలా, పోయిన నష్టాన్ని ఎలా పూరించడం ఎలా? వీర్యం పోతుంటు యుక్త వయసు వచ్చిన దగ్గర నుంచి, అంటే దాదాపు యుక్త వయసు మనం ఎప్పుడు దగ్గర కడతాము, జనరల్గా 10 ఏళ్ళ నుంచి 19 ఏళ్ళకు, కానీ మామూలుగా 13 ఏళ్ళ వయసు నుంచి టీనేజ్ అని ఎందుకన్నారంటే 13, 14, 15, 16, 17, 18, 19 అని టీన్ వచ్చింది, దాంతోనే టీనేజ్ అని వచ్చింది. అదే 13 ఏళ్ళ వయసు నుంచి మగపిల్లల్లో వీర్యం తయారీ మొదలవుతుంది. అది న్యాచురల్, నోట్లో మనకి సలైవా ఎలా తయారవుతుందో అలాగే వ్యక్త వయసు వచ్చిన దగ్గర నుంచి గ్లాండ్స్ ఫంక్షన్లోకి వస్తాయి, హార్మోన్లు ఫంక్షన్లోకి వస్తాయి, వచ్చేటికల్లా వీర్యం. దట్స్ న్యాచురల్, సహజంగా జరిగేది, నిరంతరం జరుగుతూనే ఉంటుంది. అది తయారైంది ఏ విధంగా బయటకు వచ్చేయాల్సిందే. 2 శుక్రకోశాలు ఉంటాయండి, ఆ శుక్రకోశాల్లో వీర్యం నిల్వ ఎంత తగ్గిస్తారు, ఒక్కో దాంట్లో 13 ml వరకే దాంట్లో నిల్వ చేయడానికి అవకాశం, అంటే మొత్తం కలిసి 26 ml దాచగలిగింది. ఫుల్గా ఉంటే శుక్రకోశాల్లో వీర్యం నిల్వ ఉండాలి, అది ఎంత, 26 ml. అంచేత నిద్రపు అవి నిండిపోయిన తర్వాత ఏమైతే నీళ్ళు నొక్కేస్తాయి, నొక్కే పడితే వెళ్ళిపోతాయి. బోత విసర్జనప్పుడు, మల విసర్జనప్పుడు, లేదా నిద్ర వచ్చినప్పుడు, ఎప్పుడైతే అది నిండిపోతున్నాం, మన బాడీ ఏం చేస్తుందంటే నిద్రపోతున్నాడు, దాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది, పోతుంది, బయటకు వెళ్ళిపోతుంది. లేదా సెక్షువల్ థాట్స్ వచ్చింది, పోతుంది, స్వప్నస్కలనాలు అవుతుంది, పోతుంది, న్యాచురల్. అది లోపల ఉండదు. కొంతమంది అంటారంటే వీర్యాన్ని దాచుకున్నట్లయితే అది వంట పట్టి మంచిగా గ్లోస్ ఫేస్లో ఉంటారు, ఏం రాదు. వీర్యం ఏమాత్రం రక్తంలోకి చేరదు, వంట పట్టదు, అది బయటకు పోవాల్సింది. నిరంతరం తయారు, ఎలా అయితే నిరంతరం మనం మూత్రం తయారయ్యే, నేత్రం మూత్రం బయటకు ఎలా పోవాలో, మలం తయారైతే మలం ఎలా బయటకు పోవాలో, ఆరంగానే వీర్యం కూడా బయటికి పోవలసిందే. దాచుకుంటే దాగేది కాదు, ఉంచుకుంటే ఫలితం లేనిది. అంచేత వీర్యం పోతే ఏదో నేసే బిజినెస్ పడిపోతాం అనుకోవడం తప్పు, పొరపాటు, తెలియక అనుకోవడమే. అంచేత వీర్యం పోతే ఎదుగుదల అయిపోతుందా అంటే ఎదుగుదలకి వీరికి సంబంధం లేదు, అసలు ఏమి సంబంధం లేదు. చాలామంది ఏమనుకుంటారంటే వీర్యం దెబ్బపెట్టి మంచి ఎదుగుదలు వస్తుంటారు, అలాగే ఈ పోయేదాన్ని ఎలా పూరించడం లేదు అసలు. ఎందుకు? దానివల్ల ప్రయోజనం పూరించడండి అండి. ఏదైనా నష్టం కలిగేది అయితే దాన్ని అయ్యో పోయిందో కోల్పోయామే, దాన్ని రీప్లేస్ చేయాలనుకోవచ్చు. ఇది నష్టం చేయిందని మనం దాన్ని రీప్లేస్ చేయడం ఏంటి అసలు? పూరించడం ఏం లేదు, దాని అలానేది ఏం లేవు, అలాంటి అవసరం లేదు. పోతే మీరేం చేసేది ఏం లేదు. అయితే ఎటువంటి పోతే దాని యొక్క బలాన్ని మన వీక్ అయిపోతాడు కనుక అని అనుకుంటారు కనుక దానికి ఎటువంటి ఆహారం తీసుకోండి, ఏమీ అవసరం లేదు. వీరు ఎంత పోయినా ఎటువంటి ఆహారం తీసుకోని అవసరం లేదు, ఎందుకంటే వీరు ఏమాత్రం విలువైంది కాదు, ఏమాత్రం విలువైంది కాదు, దానికి ఎటువంటి ఆహారం తీసుకోవచ్చు. న్యాచురల్, రోజు మీరు ఏ ఆహారం తీసుకుంటారో అది తీసుకోండి. అసలు నిరోధండి ఎలాగా వీర్యం పోకుండా ఆపుకోవడం, ఎందుకు ఆపుకోవాలండి? మూత్రం ఆపుకుంటున్నారా? మలం వస్తే మలాన్ని ఆపుకుంటున్నారా? దాన్ని విసర్జించట్లేదా? అంతే, ఆటోమేటిక్గా ఇది మన కంట్రోల్లో ఉండదు కనుక ఆటోమేటిక్గా అది పోతుంది. మూత్రంతో కలిసిపోవడము, లేకపోతే ముక్కినప్పుడు పోవడము, నిద్రపోతుంటే పోవడం, పోతుంది బయటికి. విశ్వకృతాలు నిండిపోతే బయటకు పోతుంది. దాన్ని ఆపడానికి ఏం చేస్తున్నారు మందులు? ఎలాగే అశ్రమయం చేస్తే అశ్రమయం ఆపడానికి ఏ రకమైన మందులు ఉండవు, ఎందుకంటే అశ్రమయం తప్పు కాదు కదా, అందుకే దాని మందులు అవసరం. అలాగే వీర్యం పోతుంటే ఆపడం కోసం మందులే ఉండవు, మందులే వాడాలంటే మందులే ఉండవు. అంచేత నిరోధించడం కోసం ఎటువంటి మందులు కానీ ఏ రకమైన టెక్నిక్స్ కానీ అవసరం లా, ఏ అవసరం లా. అసలు దాని గురించి ఆలోచన మానేయండి. ఆలోచన అనవసరం, లేనిపోని టెన్షన్, లేనిపోని టెన్షన్స్, అనవసరమైన టెన్షన్స్, పనికి రాని ఆలోచనలు, అది పోతుంది, పోయినండి. మీరు మూత్రం చేయట్లేదా? మూత్రం పోసి పట్టించుకుంటాము, మూత్రం బయట ఒంట్లో నీరు బయట పోతుంది, దాని మీద తాడుకట్టి బిగించేస్తున్నారా చెప్పండి. అలాగే వీరు కూడా అంతే, వీరం అలా తయారవుతుంది, పోతుండే, పోయినండి. ఎంత పోయినా అస్తప్రం ద్వారా పోయినవండి, నిద్రలో పోయినండి,
మల విసర్జన ముక్కితే పోయినవండి, ఎలా పోయిన పోయిన డోంట్ కేర్, పట్టించుకోదు అసలు, పట్టించుకోవద్దు. అంతేకా దానికోసం ఏదో ప్రత్యేకంగా ఆహారం తీసుకోవాలి, బలం తీసుకోవాలి, ఇవన్నీ పూర్వకాలం అనుకునేవాళ్ళండి. అసలు వచ్చిన గొడవంటే పూర్వకాలం సైన్స్ డెవలప్ కాని రోజుల్లో వీర్యం చాలా విలువైనది, వీర్యం పోయిన వాడు బలహీనమైపోతాడు, వీర్యాన్ని నిలబెట్టుకున్నవాడు వీరవంతుడు అనేవాడు. వీరవంతుడు లేడు, కార్యవంతుడు కాదు, ఏం లేదు, ఏం లేదు, నథింగ్. పోయినవాడు ఎంత పోయినా సరే దాని గురించి వేరే అవసరం లేదు. సో కావాలి ఎంతకాలంటే మీ ఉప్పు ఎంతకాలంటే పోగొట్టేసుకోండి, ఏమవుతుంది, నథింగ్ లేకపోయింది. అంతేగాని లేనిపోయి దిగులు బుర్ర చెడగొట్టుకోకండి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్. యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్స్.